जीवो नंबर 3 साधन कई राष्ट्र व्याप्त मन्यं बंदुलो भागंगा तूर्पु गोदावरी जिला रंपचोड़वरं नियोजक वर्गंलोनी राजबोम्मंगिलो बंद प्रशांतंगा कोनसागिंदी। बंद नेपथ्यंलो गिरिजनुलु राजबोम्मंगि अल्लूरी जंक्षन वद्द मानवहारंगा एर्पड़ी आंदोलन कार्यक्रमालु चेपट्टारु। మరి కార్యక్రమంలో ముఖ్యంగా మా పాల్గొన్నారు వారి మాటల్లోనే ఈ జీవో నెంబర్ 3 గురించి ఏం మాట్లాడతారు చెప్పండి మాస్టర్. ఈ రోజు మీరు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన ముఖ్య కారణం గురించి వివరించండి. నా పేరు భద్రపప్పారావు, రాజవొమ్మంగి. జీవో నెంబర్ 3 మాకు వెన్నెముక లాంటిది. అలాంటి జీవోని సుప్రీంకోర్టులో కొట్టేయడం మా గిరిజనులు చాలా ఆందోళన కలిగిస్తుంది. మాకు జీవో నెంబర్ 3 ని చట్టబద్ధంగా కల్పించకపోతే ఈ గిరిజన ప్రాంతంలో మాకు మనగడే లేకుండా పోతుంది. కాబట్టి చట్టబద్ధత ఖచ్చితంగా కల్పించాలి. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రెండు జిల్లా రెండు రాష్ట్రాల్లో కూడా మాకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా జీవోని పటిష్టంగా మళ్ళీ అమలు పరచాలి. తెలంగాణ రివ్యూ పిటిషన్ వేశారు, ఆంధ్రాలో ఇంకా రివ్యూ పిటిషన్ వేయలేదు. అందులో రివ్యూ పిటిషన్ వేసి మా జీవో నెంబర్ 3ని కొనసాగించేలాగా ప్రభుత్వం వారు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అలాగే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు 100% రిజర్వేషన్ తోటి మా గిరిజనులతో నింపాలని చెప్పేసి మా నినాదం. అలాగే అటవీవక్కల చట్టం మరి కొండబోళ్ళు పట్టాలు కూడా మరి మా గిరిజనులకు ఇప్పించాలి ఖచ్చితంగా. అలాగే ఏజెన్సీలో ఉన్న స్పెషల్ టీఎస్సి కూడా గిరిజనులతో భర్తీ చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖల్లోన మా గిరిజనులతోటి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని అందరినీ గుర్తించాలి. ఎక్కడైనా సరే కానీ మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతలు అనేక మంది మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అలా కాకుండా మాకు న్యాయం జరగాలంటే జీవో నెంబర్ 3 ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేయాలి. జీవో నెంబర్ 3 లేకపోతే మేము గిరిజన ప్రాంతాల్లో మా మనుగడ లేకుండా పోతుంది. గిరిజనలో ఈ అడవి మాది, ఈ సంపద మాది, అన్నీ కూడా అనుభవించవలసింది. మాకు పట్టకుండా పోతున్నాయి. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే విన్నాం సతీష్. ఇప్పుడే అలాగే ఇంకొక జీవో నెంబర్ 3 కమిటీ సాధన కమిటీ నాయకులు రమణ్ గారు ఉన్నారు. ఆయన ఈ కమిటీ యొక్క విధానం చెబుతారు, విన్నాం. నా పేరు పి రమణ, నేను రాజబొమ్మంగి మండల జీవో నెంబర్ 3 సాధన కమిటీ కోసాధికారిని. అప్పుడు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ తొమ్మిది నిబంధనల్లో మాక్సిమం 11 ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ మా ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసినా సరే మీ మాకు అక్కడ జీవో నెంబర్ 3ని మళ్ళీ ఆర్డినెన్స్ చేస్తారని గతంలో ఎన్నో మేము ధర్నాలు అన్నీ చేశాము. కానీ దీనిపైన ప్రభుత్వం స్పందించి కనీసం ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలోనైనా మాకు ఈ ఆర్డినెన్స్ వస్తుందని ఎంతో ఎదురు చూశాము. కానీ ఎటువంటి మా యొక్క జీవో నెంబర్ 3 మీద ఎటువంటి ఆర్డినెన్స్ కానీ చర్చ కానీ జరగకపోవడం చాలా దురదృష్టకరం. మన భారతదేశంలోనే ఆల్రెడీ ఇంచుమించు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్టీ రాష్ట్రాలు, అలాగే మిగతా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ రాష్ట్రాలు కూడా ఈ యొక్క జీవో నెంబర్ 3 కోసం ఎంతో ఎదురు చూసినాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా దీనిపైన ఎటువంటి చర్చ రాలేదు, అలాగే ఎటువంటి ఆర్డినెన్స్ కూడా తీసుకురాలేదని మేము చాలా దీని మీద చాలా నిరసనిస్తున్నాము. అలాగే దీని మీద మా కాన్స్టిట్యూషన్ ఏజెన్సీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీని మీద స్పందించి తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దీన్ని సపరేట్గా ఆర్డినెన్స్ చేసి జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరణ చేసి చట్టబద్ధం చేయాలని మా రాజవొమ్మంగి మా జీవో నెంబర్ 3 సాధన కమిటీ ద్వారా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నన్ను తీక నా మాటలు తీ అంతే, అర్థమైందా? ఎవరికిస్తారు? అలాగే మా జీవో నెంబర్ 3 సాధన కమిటీ ముఖ్య నేత బడవరపు కృష్ణ గారు ఉన్నారు. ఈ జీవో నెంబర్ యొక్క ముఖ్య అంశాలు కృష్ణ గారు చెబుతారు. నా పేరు బోడారపు కృష్ణ, జిల్లా జీవో నెంబర్ 3 ప్రధాన కార్యదర్శి. ఈ జీవో నెంబర్ 3 వచ్చిన తర్వాతే గిరిజన ప్రాంతంలో విద్యా ఉద్యోగాల్లో అభివృద్ధి జరుగుతుంది. అనుకోకుండా సడన్గా ఈ లాక్డౌన్ టైంలో ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం చాలా అన్యాయం. ఈ జీవో నెంబర్ 3 కానీ లేని పక్షంలో అయితే
చాలా మంది చదువుకున్న గిరిజనులు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. తద్వారా వాళ్ళు అసాంగ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఈ జీవో నంబర్ 3 ని అమలు చేసినట్లయితే మా గిరిజన విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించి మంచి జీవనోపాధి పొందుతారని కోరుకుంటూ ఈ జీవో నంబర్ 3 కి చట్టబద్ధత చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకో ముఖ్య నేత ఏక శ్రీని గారు మన ముందున్నారు. ఆయన కూడా ఆయన మాటల్లో తెలియజేస్తారు. నా పేరు ఏక శ్రీని బాబు. మాది కింద్ర గ్రామం. మాకు ఈ జీవో నంబర్ 3 అనేది ఏప్రిల్ 22వ తారీఖున కేంద్రం నుంచి ప్రతి ఒక గుండకై ఎంత అవసరమో మాకు చాలా విలువైనది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులు అంటే ద్వంద వైఖరిని వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని కడిగితే రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రాన్ని కడిగితే కేంద్రం మీద నిందలేసుకోవడమే సరిపోతుంది. ఈ అటవీ హక్కుల చట్టం మాకు 1/70 యాక్ట్ ఒకటి ఉంది, పీసా చట్టం ఉంది. ఇవన్నీ కూడా ఒకటి ఒకటి నీరు గార్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వాలు పెట్టుకుంటున్నాయి. ప్రభుత్వాలకి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా గిరిజనుల మీద ఏమన్నా మీకు జాలి దయ ఉంటే గనక వీటిని వెంటనే రద్దు చేసి మా జీవో నంబర్ 3ని మా చట్టాలని ఇవన్నీ కూడా యథావిధిగా అమలు చేయమని మేము అడుగుతున్నాం. మాకు ఇప్పుడు ప్రెజెంట్ కొండపోడు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, అలాగే 2018 డిఎస్సి ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పోస్టుల్ని 100కి 5% ఫిల్ చేసి 95% జీవో నంబర్ 3 కోర్టులో ఉందని పెండింగ్ పెట్టుకొని అలా నీరు గార్చడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే తక్షణమే ఆ జీవో నంబర్ 3ని రద్దు చేసి ఆ మిగిలిన పోస్టులన్నీ కూడా యథావిధిగా నింపవలసిందిగా మేము అడుగుతున్నాం. మా గిరిజన సంఘాల తరపు నుంచి అడగడం జరుగుతుంది. దయచేసి మా గోడు విని దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని వేడుకుంటున్నాం. ఇంతటితో నేను ముగించుకుంటున్నా. మండల కార్యదర్శి, ఈరోజు జీవో నంబర్ 3 మీద పందు రాజభవనంలో జరిగింది. అంటే జీవో నంబర్ 3 అనేది రద్దు చేయటంలో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు అందరికీ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకుండా గాలి కొట్టేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దాని మీద ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పూర్తి స్థాయిలో రోడ్డెక్కి పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరు కూడా భారీ స్థాయిలో రావడం జరిగింది. అందుకని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క జీవోని పునరుద్ధరించి దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. గిరిజనులందరికీ కూడా న్యాయం జరపాలి. న్యాయం జరపకపోతే రోడ్డెక్కి పూర్తి స్థాయిలో ఉండి ఉద్యమాలు తీసుకునే పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపోడు ఏదైతే ఉందో ఆ కొండపోడుకు పట్టాలు ఇస్తామన్న పేరుతో జాప్యం చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడ్డది. దానికోసం రేపు 2 అక్టోబర్ పట్టాల పంపిణీని చెప్పారు. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా అవి వచ్చేటట్టు ఏమీ లేదు. అవి అందరికి కూడా పూర్తి స్థాయిలో అందేటట్టు చూస్తుందని మా ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుంది.